అది మ్యాప్డ్ స్కూల్స్ లో థర్డ్ టెన్త్ ఉన్నటువంటి స్కూల్స్ కావచ్చు, లేదు సిక్స్త్ టెన్త్ ఉన్నటువంటి స్కూల్స్ కావచ్చు, అటువంటి స్కూల్స్ లో ఖచ్చితంగా ఆ సబ్జెక్టు స్కూల్ అసిస్టెంట్ లో ఉండాలి, సఫిషియెంట్ గా ఉండాలి. ఒకవేళ సఫిషియెంట్ గా మనం ప్రొవైడ్ చేయలేకపోయినా అట్లీస్ట్ ఒక సబ్జెక్ట్ ఒక టీచర్ అయినా కానీ సంబంధిత సబ్జెక్ట్ లో ఉండేటట్లు మనం ప్లానప్ చేయాలా. రెండవది, మూడు నాలుగు ఐదు క్లాసులు ఎక్కడైతే హై స్కూల్లో మ్యాప్ అయినాయో అటువంటి చోట ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంటే బోధించేటట్లు ప్లానప్ చేయాలి. మూడవది, ఫౌండేషన్ స్కూల్స్ లో కావచ్చు, ఫౌండేషన్ ప్లస్ లో కావచ్చు, ఆ పిల్లల సంఖ్యకు అనుగుణంగా 117 GO ప్రకారం ఎంతమంది టీచర్లు అవసరమో సఫిషియెంట్ గా టీచర్లు ఇవ్వాలి. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్ వచ్చేసి వీళ్ళను ఇన్ కేసు ఇక్కడే ఒక నిబంధన ఏమిచ్చారంటే మనము సఫిషియెంట్ గా స్కూల్ అసిస్టెంట్లను సబ్జెక్ట్ టీచర్ను ప్రొవైడ్ చేయలేకపోతే ఇన్ కేసు, సో అటువంటి చోట కనీసం ఆ క్వాలిఫైడ్ టీచర్ క్వాలిఫైడ్ HD టీచర్ అయినా కానీ మనం ప్రొవైడ్ చేసేది. వర్స్ట్ సిచ్యువేషన్ లో సబ్జెక్ట్ టీచర్ దొరకలేదు అని అనుకుంటే దెన్ మనము ఆ క్వాలిఫైడ్ HDTs కూడా మనము ఆ సబ్జెక్ట్ కు డిపెండ్ చేసుకోవచ్చు. తర్వాత మూడో పాయింట్ వచ్చేసి ఇదంతా కూడా మనకు వెరీ క్లియర్, వితిన్ మండల్ అన్నారు, మండలంలో దొరకలేకపోతే నియర్ బై మండలం నుంచి తీసుకోవాలి, నియర్ బై మండలంలో కూడా లేకపోతే ఆ డివిజన్ అంతా కూడా పూలప్ చేసుకోవచ్చు, ఆ డివిజన్ లో కూడా దొరకకపోతే నియర్ బై డివిజన్. సో ఈ విధంగా మనము ప్రాతిపదికన ఇచ్చి ఎంటైర్ ఇక్కడ ఉంది. సో మండల్, వితిన్ మండల్, నియర్ బై మండల్, వితిన్ డివిజన్ అండ్ నియర్ బై డివిజన్. సో ఆ విధంగా మీరు ప్లానప్ చేసే విధంగా మీరు వర్కౌట్ అంతా కూడా చేయాలి. మన టెర్మినాలజీ అంతా కూడా ఈ నామన్ క్లేచర్ అంతా కూడా యాజ్ పర్ GOMS నెంబర్ 84 లో ప్రకారము ఈ శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్ అని కానీ ఫౌండేషన్ స్కూల్స్ ఫౌండేషన్ ప్లస్ ఇవే మనము సంబోధించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సో సో స్కూల్ ఫౌండేషన్ స్కూల్ అట్లా మనము ఆ పేర్లతో ఆ నామన్ క్లేచర్తో మనము పిలవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో గతంలో ఏదో మనము ఆన్ పేపర్ మీద ఏదో చేసి చేయొచ్చులేనటువంటి ఒక ఆలోచన ఉండేది, కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా కలెక్టర్ గారికి పెట్టి మీటింగ్ లో అంతా కూడా డిస్కస్ చేసి అప్రూవల్ చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేశారు, ఎరిస్టవైల్ డిస్టిక్ కలెక్టర్ గారు చైర్మన్ గా ఉంటారు, తర్వాత న్యూ డిస్టిక్ కలెక్టర్ గారు కో చైర్మన్ గా ఉంటారు, డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎరిస్టవైల్ డిస్టిక్ అనంతపూర్ కన్వీనర్ గా ఉంటారు, డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ న్యూ సత్యసాయి మెంబర్ గా ఉంటారు. సో ఈ విధంగా అంతా కూడా కమిటీ అంతా కాన్స్టిట్యూట్ చేశారు. ఇది 6వ తారీఖు మేము కలెక్టర్ గారి దగ్గర మేము ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది 3 గంటలకు. సో కాబట్టి ఆల్ డిపిడిఓస్ ఎంఈఓస్ ఇక మనకు సెలవు అనేది కూడా లేదు దాదాపుగా. సో కాబట్టి దయచేసి మీరు ఒక ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకునేసి ఆల్ అక్కడ హెడ్ మాస్టర్లతో ప్రతి ఒక్క చోట ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది సబ్జెక్ట్ టీచర్స్ ఉన్నారు, ఇంకా ఎంతమంది రిక్వైర్మెంట్ ఉన్నారు మొత్తం అంతా కూడా టేబుల్ వేసేసుకొని 117 GO దగ్గర పెట్టుకునేసి దాన్ని ప్లానప్ చేసి మనము చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో మనం పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది స్కూల్ వైజ్. సో కాబట్టి ఈ నిబంధనలన్నీ కూడా బేస్ చేసుకునేసి ఇమ్మీడియట్ గా ఈ టాస్క్ కంప్లీట్ చేయాలనేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇందాకే గౌరవ కమిషనర్ గారు కూడా టెలికాన్ఫరెన్స్ పెట్టి చెప్పడం జరిగింది. తర్వాత మనం అన్నీ చేయబోయేటివి గవర్నమెంట్, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, మున్సిపల్, మొత్తం ఆల్ మేనేజ్మెంట్స్ లో కూడా మనం చేయబోతా ఉన్నాము. ఎక్కడైనా కానీ టీచర్ లేరు అనుకుంటే మరి మనము ఆ టీచర్ను
జిల్లా పరిషత్ కానీ గవర్నమెంట్ లో కానీ మనం మార్చుకునే అవకాశం మనకు ఉంది, ఇబ్బంది ఏం లేదు. సో నామ్స్ అయితే ఇవి వెరీ క్లియర్. ఈ వీడియో చివరి వరకు చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నాక్ టెక్ హబ్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్.